రెవెన్యూ ట్రైబ్యునళ్లలో విచారణ తర్వాతే వివాదాలు పరిష్కరించాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ ట్రైబ్యునళ్లు వివాదాలను తేలుస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వివాదాలకు సంబంధించి ఇరువైపులా వాదనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఇప్పటివరకు విచారణ లేకుండా రికార్డుల ఆధారంగా పరిష్కరించిన కేసులు, పెండింగ్ కేసుల వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాల వారీగా ట్రైబ్యునళ్లలో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించినవి, బదిలీ చేసిన కేసులు వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 18లోగా సమర్పించాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రెవెన్యూ అధికారుల వద్దనున్న పెండింగ్ ఫిర్యాదులన్నీ ట్రైబ్యునళ్లకు బదిలీ చేసినట్లు చెప్పారు. బదిలీ అయిన వాటిలో ఎక్కువ శాతం కేసులు పరిష్కారమయ్యాయన్నారు.